నమస్తే జయ దీపావళి శుభాకాంక్షలు మరోసారి దీపావళి శుభాకాంక్షలు మరోసారి థ్యాంక్ యూ రబ్ వంటివి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు రైట్ స్వీట్స్ చేసుకుంటూ ఉన్నాం మనం రెండు స్వీట్ చేద్దాం తప్పకుండా ఒకటి మన మైసూర్ పాక్ లాంటిది చేసాము అదే మైసూర్ బర్ఫీ చేసాము సో పెసరపప్పు హల్వా చేద్దాము దీనికి చాలా సింపులే ఇది కొంచెం ప్రాసెస్ ఓకే అంతే మీరు అసలు ఏమేమి స్వీట్స్ చేస్తారు పండక్కి ఇంట్లో మైసూర్ పాకు ఎవరైనా ఎవరైనా రెండు అంటే తోడు దొరికితే కజ్జకాయలు రెండో మనిషి కావాలి దాన్ని అవునవును దీపావళికి ఖచ్చితంగా కజ్జకాయలు చేస్తాము తర్వాత ఏమో బూందీ చేసుకుంటాము బియ్యపిండి చెక్కలు చేస్తాము స్వీట్లకి అక్కయ్య కలిస్తే బూందీ లడ్డు చేసుకుంటాము నైవేద్యం కింద పెడతారా నైవేద్యం మైసూర్ పాకి సాయంత్రం లక్ష్మీ పూజకి పొద్దున పూట ఏదో పొంగల్ చేసుకుంటాం చక్కెర పొంగల్ చేస్తాము తర్వాత కదంబాలు లాంటివి చేస్తాము పండగ కదా ఏవో స్వీట్స్ పాలు పోసి పాయసం చేస్తాము అప్పుడప్పుడు పెసరపప్పు హల్వాలు తర్వాత శనగపప్పు హల్వాలు ఇవన్నీ కర్ణాటక స్టైల్ వంటకాలు అవును కానీ ఒకసారి చేసి మనకు నచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు నైవేద్యంగా చేసుకోవచ్చు ఏ పండుగ పరవన్నం మాత్రం ఖచ్చితంగా కేది కుదరపోతే ముందుకుంటాం ఈసారి ఏం చేద్దాం అంటే పెసరపప్పు హల్వా ఇది ఇంతకు ముందు ఒకటి చేసాం మనం పాత స్టైల్లో ఒకటి చేసాం ఇది ఇంకొంచెం రెఫర్డ్ వర్షన్ అనుకోండి కాస్త బెటర్ వెర్షన్ కర్ణాటక స్టైల్లో బాగుంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం కొబ్బరి కొంచెం బొంబాయి రవ్వ ఇవాళ్ళు నేను బొంబాయి రవ్వ వేస్తున్నాను కానీ యాక్చువల్ గా నేను వేయటలా నేను ఏం చేస్తానంటే బియ్యం వేయించి రవ్వ చేస్తా రవ్వ చేసేస్తా మెత్త పిండి చేసి పెట్టుకుంటా జావు కలుపుకోవటానికి ఓకే అది దాంతో చేస్తే ఇది ఇంకా బాగా కుదురుతుందండి అయితే నేను అది తేలేదు ఇక్కడ చేయలేదు అది మీ ఓన్ రెసిపీనా నా ఓన్ రెసిపీ రమ్మగారి రెసిపీ రైట్ బియ్యం బియ్యం కనుక వేస్తే దాని టెక్స్చరే వేరుగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు బొంబాయి రవ్వతో చూపిస్తున్నాను ఇది ఈజీ వర్షన్ కప్పు పెసరపప్పు అనుకోండి స్టవ్ వెలిగించి పెనం వేడక్కర్లేదు అందుకని అందులోనే పోసేస్తుంది దీన్ని కొంచెం తోరగా అక్కర్లేదా అదే కొంచెం వాసన వస్తే చాలు మనకి ఇవి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు కడిగేసి పప్పు ఉడికి చేయాలి చేయాలి రెండు మూడు విజిల్ స్ట్రాస్తే సరిపోతుంది పప్పు ఉడికిపోతే కుక్కర్లో పెట్టుకోవాలి ఓకే ఆ ఉడికిన పప్పుతోటి హల్వా చేస్తాం మనం వేయించేద్దాం ఒకసారి పెసరపప్పు కమ్మని వాసన వచ్చేదాకా వేయించాము స్టవ్ ఆపేసి దీన్ని ఒక కుక్కర్లో పోసేద్దాం పడేశాను రమ్మగారు చూస్తే తిడతారు నన్ను ఇదిగోండి మీకోసం అన్ని హాఫ్ హాఫ్ చేస్తున్నానండి అండి ఫుల్ ముక్కలు వేస్తే ఇష్టం ఉండదండి ఇష్టం ఉండదు రమ్మగారు ఎందుకంటే పెద్ద జీడిపప్పు వేస్తాము నాలుగు జీడిపప్పులు వేసాము అనుకోండి పొదుపుకి ఆ నాలుగు ఒకడికి వెళ్తే మిగిలిన వాళ్ళు అలక్ష్మణిస్తారు ఎప్పుడు జీడిపప్పు ముక్కలు విరిచే వేయాలి ఏదో కేసుకుంటే వేసుకోవచ్చు కానీ నా చాయిస్ కాదు అది పప్పు కడిగేసి కుక్కర్ పెట్టేసేద్దాము ఒక మూడు విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిస్తే సరిపోతుంది ఈ పప్పు మునిగేదాకా నీళ్ళు పోస్తే సరిపోతుంది ఓకే పెద్ద కొలత ఏం లేదు పప్పు మునగాలి అంతే కడిగేసేయండి ఇవి కుక్కర్లో కనుక వేయించుకుంటే బాగుంటుంది కానీ మళ్ళీ కడగటం ఎట్లాగా అందుకని నేను విడిగా వేయించాను ఇది పెట్టాను ఓకే ఎన్ని విజిల్స్ అన్నారండి మూడు విజిల్స్ రావాలి ఈ లోపల ఇంకొక పని ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు కదా ఇంచుమించుగా రెండు గ్లాసుల బెల్లం ఈ బెల్లాన్ని ఏం చేద్దామంటే కొంచెం కరగ పెట్టుకుందాము ఈ లోపల అది అయ్యే లోపల ఇది కూడా అయిపోతుంది దీనికి కూడా కొలత ఏం లేదు నీళ్లు పోసుకుందాం కప్పు నీళ్ళు అలా పోసుకుందాం బెల్లం కరగటమే మనకి ఇంపార్టెంట్ పాకం లేదు అదేలే కొంచెం కరగాలి అందులో ఏమైనా ఇసుక మట్టి గడ్డి గాదము వ్యవహారాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం చేయాలి సిమ్లో పెట్టి బెల్లం కరగనిద్దాము కుక్కర్ మూడు బిధులు చూస్తే కాపేద్దాము ఓకే అండి కుక్కర్ చల్లారిపోయింది సో పప్పు ఉడికిపోయింది అవునండి దీన్ని ఓ మెత్తగా ఎనిపించకూడదు కొద్దిగా చూడు కొంచెం చాలా చాలాగా ఎనిపేస్తే పక్కకు పెడదాం దీన్ని మరి మరీ అయిపోతుంది చాలా ఇట్లా మూడు విజిల్స్కే మనకి చిన్న కుక్కర్లు బాగా వస్తాయి చేద్దాం అంటే ఒక ప్యాన్ పెట్టుకుందాం మనం ఎందులో హల్వా చేయదలుచుకున్నామో అది వెడల్పాటిది మందపాటిది పదార్థం మరి కొంచెం చిన్న కప్పు అనుకోండి ఇంత దక్కర్లా కొంచెం పెద్ద కప్పు కదా కాస్త పెద్దది కావాలి దీనికి దీని లెక్క ఏంటంటే మనం ఒక చిన్న ఒక పావు కప్పు మనం వేసిన కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వ నేను మళ్ళీ చెప్తున్నాను బియ్యం వేయించి పొడి చేసుకుని దాంతో చేయండి ఇంకా బాగుంటుంది తర్వాత ఒక కప్పు ఒక అదే ఒక హాఫ్ కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తర్వాత దీనికి మనం పప్పు ఎంత పెట్టుకున్నామో అందులో సగానికి నెయ్యి నెయ్యి కావాలి పోసేద్దాం ఇందులో ఇదే నెయ్యి ఇంకేం వెయ్యం పైన దీంతో టైప్ వస్తుంది సరిపెడతారు నెయ్యి కొంచెం వేడెక్కి నుంచి ఇందులో మనం వేయదలుచుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు పిస్తాలు ఏం వేయదలుచుకుంటే ముందు వేయించేసి పక్క పెట్టుకోవాలి ఓకే అప్పుడు మనం మళ్ళీ రవ్వ కొబ్బరి వేయించి పప్పు వేయించుకునే పని చూద్దాం ఓకే రమ్మగారు మీ నెయ్యి దెబ్బకి చూస్తారా మన కెమెరామెన్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ భార్యల్ని వీడియోలు చూడొద్దని చెప్తున్నారంట అంటే వాళ్ళు కూడా ఇలాగే కిలోలు కిలోలు నెయ్యి అడుగుతున్నారంట రమ్మగారు చూడండి మీరు పండగ స్పెషల్ చేయమని నెయ్యి లేకుండా పండగ రోజు కూడా నెయ్యి లేకుండా చేసుకుంటారా ఎవరైనా అంటే నెయ్యి వేసుకుంటాం గారు మేము మీరు పోస్తున్నారు సమస్య అది ఈ పదార్థానికి అందరు నవ్వి నవ్వి చచ్చిపోతారు కాదమ్మా కొన్ని పద ఇప్పుడు మైసూర్ పాక్ ఇందాక చేసామ ఇంతకు ముందు మరి ఆ మాత్రమే నెయ్యి లేదా ఊరు రాదు తెలియదు కానీ మీరు ఎంచుకున్నవి కూడా భలే ఎంచుకుంటారు గారు అసలు నెయ్యి పోసే కార్యక్రమమే కదా పదార్థాలు చాలా వీడియోలు చేసేసామా ఇప్పటికీ చిత్తాడు అనమాట జీడిపప్పులు వేయించేద్దాం మొదట జీడిపప్పులు ఒకటే వేస్తున్నానండి మనము నేను చెప్పాను కదా బాదంలు కిస్మిస్లు మన ఇష్టం ఏమైనా కావాలంటే అవి వేసేసుకోవటమే బాదం పప్పుల్ని ఒక అరగంట గంట నాన్నిస్తే తోలు వచ్చేస్తుంది సన్నగా చీలికలు చేయండి ఈ హల్వాలలో జీడిపప్పు కంటే కూడా బాదం ఎక్కువ రుచిగా ఉంటుంది అవును పైన వేయాలి కదా రమగారు అంత అయిపోయాక వేసుకుంటే కలిసి మనకి మధ్యలో ఒక్కో స్పూన్ తింటుంటే ఆ ఒక గుటకలో ఒక నాలుగైదు సన్న వాదం పప్పులు తగిలితే ఎక్కువ రుచి తగిలితే బాగుంటుంది కంటి కింద పడతాయి అవును అవి ఎక్కువ రుచిగా లక్ష్మీ పూజ మీరు ఎప్పుడు చేస్తారండి సాయంత్రం సాయంత్రం అమావాస్య సమయంలో అప్పుడు జపం చేసుకుని ఆయన పూజ అయిందే ఏమో నేనేమో దీపాలు పెట్టుకుంటాము అమావాస్య సమయం కదా దీపాలు పెట్టుకోవటము అది ముందు ఇంట్లో దీపారాధన చేసాక ఆయన పూజ చేసుకుంటారు నేను ఈ పని చేసుకుంటాను ఈ దీపారాధన అయ్యాక అప్పుడు హల్వా కూడా మన మైసూర్ పాక్ చేసేస్తాను అనమాట ప్రమిదలు పెడతారా గారు ప్రమిదలు పెడతాం ప్రమిదలు పెడతాను వాకిట్లో ముగ్గు వేసుకోవటము ప్రమిదలు ముందు రోజే కడిగి పెట్టుకుంటాను నీళ్ళల్లో నానబెడతారా కొత్త కొత్త ప్రమిదలు ఒక పూటంతా నానబెట్టి తర్వాత చేస్తాను పాత ప్రమిదలు ఉంటే అవి కూడా కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో వేసేసి అవును ఒకటి నుంచి కొంచెం వాష్ చేస్తే అవి కూడా వేరే గెరిటీవన్నా మీకు వీలుగా ఉందా పర్వాలేదు ఇంకా నేను అసలు చిన్న స్పూన్తో చేస్తాను చెయ్య ఇలాంటి పనులు అవును నేను చూస్తా ఉంటా కిచెన్ వీడియోస్ స్పూన్ తో తిప్పేస్తా ఉంటారు అనుకుంటా ఏమిటో అదొక అలవాటు అనమాట గబుక్కుని మొదలు పెట్టాను అనుకో పని దాంతో ఆ తర్వాత మళ్ళీ అది తీసేసి ఇది వీలుగా లేదని ఇంకోటి పెట్టి అన్ని గిన్నెలు చేయటం ఇష్టం ఉండదు గిన్నెలు చేయటం ఇష్టం ఉండదు ప్రధానంగా అనుకుంటారు వీడియోలు చూస్తాను మీవి ఆ గరిచే నా చేతికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ ఇందులో పోసేద్దాం క్షణాల్లో వేగిపోతుంది దీని వల్ల ఈ హల్వా కాకుండా కొంత క్రంచీ రుచి వస్తుంది అనమాట నేను వేయించి పొడి చేసుకున్న బీపీ పిండి లేదు ఉండు నేను పట్టుకొచ్చేదాన్ని టేస్ట్ చాలా బాగుంటుంది అనుకుంటా చాలా సార్లు చెప్తున్నారు మీరేం చేస్తారు దాంతో బీపీ నేను వేయించుకుని సీక్రెట్ రెసిపీ ఏదైనా రాత్రిపూట జావ్కి బాగుంటుంది ఒక రోజు రాగిపిండి తాగలేకపోతే ఆసక్తి లేదు అంటే కొంచెం వీక్ గా ఉంది ఫీల్ అయినప్పుడు బియ్య ప్రవజావ పూట కూడా బ్రేక్ఫాస్ట్ బదులు బియ్య ప్రవజావ ఇంకా ఏదో కాస్త మజ్జిగా ఓకే వేగిపోయింది చూడు అనిపిస్తుంది నెయ్యి మన కొబ్బరి కొంచెం తీసి పెట్టుకోండి పచ్చి కొబ్బరి బాగుంటుందండి ఈ మన పౌడర్ ఇవి దొరుకుతాయి కదా ఇప్పుడు ప్యాకెట్లలో దొరికిస్తుంది అదంత రుచిగా మాత్రం ఉండదండి ఒక రకమైన పాత వాసన ఉంటుంది దానికి అది వద్దనే చెప్తాను నేను కొద్దిగా వేగనిస్తే బాగుంటుంది కొబ్బరి కూడా చిన్నప్పుడు కాల్చేవాళ్ళు కాల్చే వాళ్ళని చెయ్యమే మా నాన్న ఉండగా విపరీతంగా తెచ్చేవారు నేను బాగా నాలుగైదు ఏళ్ళ నుంచి నాకు సీమటపాకాయలు తాటాకాయలు కాల్చడం ఇష్టం మాకు వాకిలు ఇద్దరు చెరువు కదా కొబ్బరి వేగిపోయింది చూడు ఇంతకంటే వేగ కరలేదు చాలా ఇప్పుడు ఆ పప్పు తీసి ఇందులో వేసి గరిట్తో పోయి ఈజీగా ఉంటుంది ఆ చేయి న పెట్టకుండా వేసేసేయదు కూడా ఒకసారి స్టవ్ కొంచెం సిమ్లో ఉందా చూడు సిమ్లో ఉందా ఆల్రెడీ ఈ పప్పు వేగిందే నిన్నేం వేయించక్కర్లేదు కానీ ఓకే ఉన్న రెండు పదార్థాలతోటి అది కలవాలి అంతే మనకి చిన్నప్పటి నుంచి అలవాటే నాకు ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు అయ్యాక ఏముంది ఇప్పుడు దీపాల సరదానే ఎక్కువగా ఉంటుంది ఏదో ఒకటో రెండో శాస్త్రాన్ని కాల్చడం మా పిల్లలు చేస్తారు చిన్నప్పుడు నేనెప్పుడు అలాంటి పనులలో లేని చేయాలని చేసేవాళ్ళు మతాబులు తర్వాత అయితే తక్కువ ఒకసారి దీపావళి మనకి ఏమంటారు చుచ్చుబుట్లు ఏమో చేస్తే డామన్ పేలింది దాంతో మా వాళ్ళు అంత పెద్దగా చేసేవాళ్ళు ఏం కాదు బాగా ఎక్కువ కొనుక్కు వచ్చేవారు తర్వాత ఇక మా అన్నయ్య ఇది వచ్చిన తర్వాత కూడా కొనుక్కు రావటమే బెల్లం పాకం ఇందాక మనం కరిగించి పెట్టుకున్నాం కదా నిదానంగా కొంచెం ఏదన్నా దీంతో పోయండి వడగట్ట ఉండటమే మంచిది ఉంచు చూసుకుంటాం ఎక్కువ పర్వాలే అవ్వదు ఎక్కువే ఉంటుంది కల ప్రకారే మనం పల్చగా చేసాం ఇగో ఇందులో ఇలా మట్టి ఉంటుందని దీంట్లో కొంచెం తక్కువే వచ్చిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే అలాగా ఈ పిండిని ఇందులో కలిపేసేయండి ఓకే ఈ కాస్త నిదానంగా చేయవలసిన పని కదుపుతుంటే మెల్లిగా కలిసిపోతుంది కలిసి ఇది పాకంలో ఉడికితే అప్పుడు మన హల్వా వచ్చేస్తుంది ఇప్పుడే మన వాసన వచ్చేస్తా చూడు అవును ఉడికిపోయి చూడ్ చేయాల దీంట్లో నుంచి ఇదిగో ఇలా బుడగలు వస్తూ మనం దీన్ని తీర్చినప్పుడు అడుగున ఆ చూడు ఇది నాన్ స్టిక్ గా కనిపిస్తుంది అడుగుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో తీసేసేయచ్చు హల్వాలు చేసేటప్పుడు ఎందులో ఏ టైంలో తీయాలి అనేది ఒక పెద్ద డౌట్ గా అవును మనకి ఇదిగో ఇలా అంటే నెయ్యి వదలడానికి ఇది సిద్ధపడుతుంది నెయ్యి వదిలేదాకా చూస్తే చల్లారేక ఇలా టంగు ముద్దలాగా అవుతుంది అంత టంగు కాకూడదు మనకి గరిటతో పెట్టుకోవాలి స్పూన్ తో ఇట్లా తీసి ఇట్లా ముక్కలాగా రాగా ఇంకోసారి మనం ఇట్లా తీసేమో చూడు ఎట్లా తెర వస్తుందో లోపల కనపడుతుంది నాన్ స్టిక్ గా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేయటమే ఆపేసి మనం జీడిపప్పులు చేసి పెట్టుకున్నాం కదా వేయించేసి ఇందులో వేసుకోవటం తర్వాత కొంచెం ఏలక్కాయ పొడి ఒక ఆరు ఎనిమిది ఏలక్కాయలు చెక్కు తీసి మీరు ఎప్పుడు చెప్పేది చెక్కు తీసి కొంచెం పంచదార వేసి దంచితే మనకి ఇట్లా తెల్లటి పొడి వస్తుంది దీంట్లో ఈ హల్వాలలో కొద్దిగా మనం పచ్చకర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుందండి అవును మీ ఇంట్లో నచ్చుతుందో లేదో చూసుకోండి కొంచెం దీన్ని కాస్త నలుపుకోవాలి మనం పచ్చకరపూరం కూడా టెంపుల్ ఫీల్ వస్తుంది ప్రసాదం టెంపుల్ ఫీల్ వస్తుంది ఇది ఇప్పుడు వేడిగా ఇలా ఉంది ఒక చల్లారేసారు కదా నీకు చక్కగా గరిటితో తీస్తే అంటుకోకుండా వచ్చేస్తుంది ఓకే కొద్దిగా చల్లారిని ఇవ్వాలి ఒక ఎనిమిది పది నిమిషాల పాటు వదిలేస్తే మనం నివేదన చేసే టైం కి కరెక్ట్ గా నైవేద్యానికి చక్కగా సూట్ అవుతుందండి ప్రదాకా మామూలు పాయసాలు చక్కెర పొంగల్ చేసి ఉంటారు కదా ఇది ట్రై చేసి చూడండి ఈ పప్పుతో చేయటం వల్ల ఇంకా కొంచెం హెల్దీగా కూడా అవుతుంది ప్రోటీన్ రిచ్ అనమాట ఇది పాలు పోయలేదు అస్సలు ఆపేద్దామా సరే చిన్న బౌల్లో తీద్దాం కాకపోతే దీని టెక్స్చర్ ఇంకో గంట ఆగితేనే ఇది కరెక్ట్ ఒక ఐదు నిమిషాలు గడిచేసరికి సెటిల్ అయింది మనం ఏం చేయొచ్చు అంటే ఒక బౌల్లో రెండు జీడిపప్పులేసి చిన్న బౌల్లో వేసేసి ఒక ఏడెనిమిది బౌల్స్ లో వేసేసి పెట్టేసాం అనుకో చల్లారిపోతుంది మనం ప్రసాదం కాదు ఇది మనం ఇంట్లో ఎవరికైనా పెట్టేటప్పుడు బౌల్ బోర్లు ఇచ్చేసాము అనుకో బౌల్ షేప్ లో హల్వాస్తుంది పైన వేసిన రెండు మూడు జీడిపప్పులు కనపడుతుంది ఓకే మీరు ప్లేటింగ్ ఐడియా అనమాట అది మనం ఇది నైవేద్యంగా చేయదలుచుకున్నాం కాబట్టి ఇలా చెప్పేస్తున్నాం అనమాట పైన ఉంచుకున్న జీడిపప్పులు నాలుగు వేసేద్దాము మనం నివేదన చేసేటప్పుడు ఒక డ్రాప్ నెయ్యి నెయ్యి వేసి నివేదన చేస్తే సరిపోమగుమలాడే పెసరపప్పు హల్వా రెడీ దీపావళి ప్రసాదం చక్కగా చేసి చూడండి చాలా హెల్దీ మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు అట్లా స్వామి అమ్మవారి ముందు పెట్టి నివేదన చేసేయటమే అంతే అదే లేటా ఇదండి సో అందరూ చక్కగా దీపావళిని సేఫ్గా జరుపుకోండి అమ్మని చక్కగా ప్రార్థించండి అంతేనే రమగారు మీరేం చెప్పదలుచుకున్నారు హ్యాపీ దివాలినా హ్యాపీ దివాళీ హ్యావ్ ఏ సేఫ్ దివాళి ఏ ఇబ్బందులు లేకుండా కాల్పులు బాధలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీపావళి చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ హ్యాపీ దీపావళి రైట్ నమస్తే రమ్మగారు థ్యాంక్ యూ నమస్తే జయ